హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ పాతకల్పు వంటలు ఈరోజు మన రెసిపీ తినడానికి కాదండి హెయిర్ ఆయిల్ చేయబోతున్నాను అదే అలోవేరా హెయిర్ ఆయిల్ ఇంట్లోనే చాలా సింపుల్గా అలోవేరా హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు అలోవేరా ఒక పెద్ద బ్రాంచ్ తీసుకున్నాను కరివేపాకు మందార పూలు ఇంకా మెంతులు ముందుగా ఎలోవీరా ఎలోవీరా అంటే కలబందండి దీనివల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం ఈ కలబంద వల్ల మన జుట్టు షైనీగా ఇంకా స్మూత్గా తయారవుతుంది ఈ కలబంద మంచి కండిషనర్గా ఉపయోగపడుతుంది ఇంకా డాండ్రఫ్ దురద ఇలాంటివి ఏవైనా ఉంటే వాటిని రిపేర్ చేస్తుంది జుట్టు రాలడం తగ్గించి జుట్టు ఒత్తుగా అయ్యేలా చేస్తుంది ఇప్పుడు కరివేపాకు వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం ఈ కరివేపాకు జుట్టుని నల్లగా బలంగా అయ్యేలా చేస్తుంది ఇందులో ఉన్న అమైనో యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్స్ ఇవన్నీ జుట్టుని బలంగా అయ్యేలా చేస్తుంది డెడ్ హెయిర్ని రిపేర్ చేసి మన జుట్టు ఒత్తుగా అయ్యేలా చేస్తుంది ఇప్పుడు మందారాకులు ఆకుల వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం ఈ మందార పువ్వుల్ని ముందు రోజు కోసి ఒకరోజు వాడాక యూజ్ చేసుకోవాలి ఈ మందార పువ్వులు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టుని ఆరోగ్యంగా చేస్తుంది డాండ్రఫ్ని తగ్గించి జుట్టు అందంగా ఒత్తుగా నల్లగా అయ్యేలా చేస్తుంది ఎర్రటి రేఖ మందారాన్నే తీసుకోవాలండి ఇప్పుడు మెంతుల వల్ల ఉపయోగాలు చూద్దాం ఈ మెంతులు మన తలలో ఉన్న వేడిని తగ్గిస్తుంది తలనొప్పితో బాధపడేవారు మెంతుల్ని తప్పకుండా వేసుకోవాలి ఈ మెంతుల్లో ఎక్కువ మోతాదులో ప్రోటీన్లు ఉండడం వల్ల మన స్కాల్ప్లో ఉన్న వెరైటీ ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టడానికి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు మనం తయారీ విధానంలోకి వెళ్దాం ముందుగా లీటర్ కొబ్బరి నూనె తీసుకోవాలండి ఇది ప్యూర్ కొబ్బరి నూనె ఇంట్లో మా అమ్మమ్మ ఆడించిన కొబ్బరి నూనె అండి ఒక అర లీటర్ దాకా తీసుకోవాలి ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి ఆయిల్ ఒకసారి హీట్ అయ్యాక మనం తీసుకున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో హై ఫ్లేమ్ మాత్రం పెట్టద్దు తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉంచేయాలి చూస్తున్నారు కదండీ ఎంత ఈజీయో ఈ నూనె తయారు చేసుకోవడం తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఒక అరగంట సేపు ఈ నూనెని ఇలాగే కాగనివ్వాలి అప్పుడే కలబంద మందారాకులు మెంతులు కరివేపాకులో ఉన్న రసం నూనెలోకి బాగా దిగుతుంది మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ నూనెని కాగనివ్వండి ఇలా కరెక్ట్గా హాఫ్ ఎన్ అవర్ నూనె కాగితే మన అలోవీరా ఆయిల్ రెడీ అయిపోయినట్టే చూడండి చక్కగా మొత్తం అన్నీ ఏగిపోయి ఉన్నాయి రసం అంతా దిగిపోయి నూనె కలర్ కూడా చేంజ్ అవుతుంది తర్వాత రూమ్ టెంపరేచర్కి ఆయిల్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి బాగా చల్లారిపోవాలండి నూనె తర్వాత ఇలా వడకట్టుకోవాలి చూడండి ఎంత బాగుందో నూనె ఈ నూనె వారానికి రెండు సార్లు మన జుట్టుకి రాసుకుంటే చాలా మంచి రిజల్ట్ చూపిస్తుందండి ఇలా గాజు దాంట్లో కానీ లేదా ప్లాస్టిక్ దాంట్లో కానీ తీసుకొని స్టోర్ చేసుకోవాలి కొంచెం కూడా తడి తగలకుండా స్టోర్ చేసుకోవాలి అందులో ఒక టీ స్పూన్ మెంతులు వేసుకుంటే చలవ చేస్తుందండి మన జుట్టుకి అంతేనండి మన హోమ్మేడ్ అలోవేరా ఆయిల్ రెడీ అయిపోయింది మీ గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో